హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వాళ్ల పట్ల ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అట్ల తద్ది రోజు షూట్ చేసిన వీడియో అప్పటి నుంచి నాకు ఎడిటింగ్ చేసి పెట్టడానికి కుదరక నేను ఈరోజు పెడుతున్నాను పెట్టడానికి ఎందుకు కుదరట్లేదంటే అంటే బాబు చిన్నపిల్లవాడు కదండి స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట స్కూల్ లేదు వాడికి యూకేజీ సో ఇంట్లోనే ఉంటున్నాడు అసలు మెయిన్ అల్లరంతా కూడా మా బాబే చేస్తాడు పాప పెద్దదే కాబట్టి అల్లరి ఉండదు ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టైం అనమాట మార్నింగ్ టైం నేను షూట్ చేయలేకపోయాను అంటే ముత్తైదులు వస్తారు కదా భోజనం చేయడం కానీ అలాగే అదంతా వాళ్ళకి పసుపు కాళ్ళకి పసుపులు రాయడం కానీ బొట్లు పెట్టడం కానీ ఇంక ఇవన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాను అంటే షూట్ చేయడానికి ఎవరు లేరు వీడియో తీయడానికి నాకు అందుకని నేను షూట్ చేయలేకపోయాను అనమాట సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే మేము ఎర్లీగా పనంతా కూడా కంప్లీట్ చేసేసుకొని పూజారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆయనే లేట్ చేశారు సో ఆయన వచ్చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడంతా కూడా మా నాయనమ్మ వాళ్ళు ముత్తాయిదులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వచ్చారు సో అట్ల వాయినాల మీదకి తోరణాలు అనేవి పోస్తున్నారనమాట సో ఇలా మా వాళ్ళ మాటల్లో వాళ్ళు బిజీగా అన్ని మాట్లాడుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు బయట కూర్చున్నారనమాట హాల్లో సో పూజ అనేది ఇంట్లో జరుగుతూ ఉంది సో మా బాబు అయితే వాడి పనిలో వాడు బిజీ ఉన్నాడు ఎప్పుడు కూడా అలా చేయడం ఏదో ఒకటి ఆగం చేయడంలోనే ఉంటాడు వాడు సో ఇక్కడ పూజ చేయించుతున్నారు ఆయన పూజ చేయించినంతసేపు కూడా కథ చదివేటప్పుడు మాత్రం తోరణాలు అనేవి కట్టాలని చెప్పారండి అలాగే ఆయన కథ చదివినప్పుడు నేను తోరణం కడుతూ ఉన్నాను అట్ల తత్తి ప్లస్ ఉండ్రాళ్ళ తద్ది రెండు కూడా ఒకేసారి తీర్చేశారు నాకు సో రెండు కథలు చదివారు రెండు కథలు చదివినంతసేపు నేను తోరణాలు కడుతూ ఉన్నాను సో ఎట్టకెళ్ళకి ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను ఈ తద్దులు అనేవి తీర్చుకోవాలని సో ఎలాగైనా సరే కంప్లీట్ అయిపోయిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాను కదా ఇంకా నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చే అట్ల తద్దీకి అలాగే ఉండరాళ్ళ తద్దీ రెండు తద్దులకి పతివా అయినా అని అంటారంట సో అవి కూడా పెట్టేసుకుంటే మొత్తం ఈ కూడా నాకు కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఈవినింగ్ పూజారి గారు వెళ్ళే టైంకి పెద్దగా వర్షం పడిందండి పెద్ద వర్షం అనమాట అండ్ అప్పటికప్పుడే వర్షం వచ్చేసింది సో మేము అంతా భోజనాలలో చేసామంటే క్యాండిల్స్ అవి పెట్టేసుకొని అట్లాగే చేసేసామన్నమాట మేము భోజనాలు చేసిన తర్వాత వన్ అవర్కు వన్ అండ్ హాఫ్ అవర్కి అలా పవర్ వచ్చింది సో ఇక్కడ వచ్చేసి అట్ల వాయినాలు అనమాట వాయినాలు పోసేసారు సో మేము అందుకుంటాం కదా అవి పదకొండు వాయినాలండి ఇంకా వాటన్నిటి మీదకి ఇలా తోరణాలు అనేవి వాళ్ళు బయట కూర్చొని తోరణాలు అనేవి కడుతూ ఉన్నారు సో మా పాప తీసుకొచ్చేసి వాటి మీద సెట్ చేస్తుంది అనమాట పూజారి గారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇలా వాయినాలు అందుకున్నాము ఇంకా అటువైపున ఒక ముత్తవు ఇంకా నేను అనమాట సో ఇలా ఇద్దరం కలిపి పెద్ద ముత్తాయిదు ఆవిడ మా నాయనమ్మే అనమాట సో అంటే సొంత నాయనమ్మ కాదు ఇలా మేము అందుకున్నాము సో ఎట్లాగైతే నా ఆశ తీరిందండి ఇప్పటి నుంచో అనుకున్న ఇతలు అనేవి నాకు కంప్లీట్ అయిపోయినాయి సో ఇదండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లును క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మరొక మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటివరకు టేక్ కేర్ అండ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్